ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట విజయలక్ష్మి టౌన్‌షిప్ పాలపడకు వెళ్ళే మెయిన్ రోడ్ నర్సరావుపేట నవత ఫ్యాన్సీ పెట్రోల్ బంక్ ఎదురు స్టేషన్ రోడ్ నర్సరావుపేట కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ నర్సరావుపేట వెంకట విజేత మెగా ఫర్నిచర్స్ పాత పోలీస్ స్టేషన్ రోడ్ నర్సరావుపేట నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కోవిడ్ వైద్య సేవలు శనివారం నుంచి ప్రారంభం లింగగుంటలోని వైఎస్ఆర్ జిల్లా వైద్యశాలలో జిల్లాలోని 128 గ్రామాల్లో అమల్ పాల వెల్లువ ప్రాజెక్ట్ ద్వారా పాల సేకరణ ప్రారంభం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా పాల్గొనగా హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చేతుల మీదుగా ప్రారంభం కరోనా వైరస్ అరికట్టేందుకు పగడ్బందీ చర్యలు అత్యవసరం నోడల్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ నర్సరావుపేట సబ్ డివిజన్ లో 50,000 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వివరాలు అందజేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ సూపర్వైజర్ కాశీ విశ్వనాథం గృహాలలో జరిగే అగ్ని ప్రమాదాలపై మహిళలకు అవగాహన కార్యక్రమం అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో అమూల్ పాల డైరీల ఏర్పాటుపై సచివాలయ సిబ్బందికి అవగాహన సమావేశం ఎంపీడీఓ అర్జునరావు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కృషితో వైఎస్ఆర్ జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ సేవలు ప్రారంభించినట్లు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ ఓరుగంటి శేషురెడ్డి తెలిపారు కరోనా వైరస్ అరికట్టేందుకు నర్సరావుపేట లింగంగుంట్లలో గల వైఎస్ఆర్ జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఆరోగ్య సేవలను తిరిగి శనివారం ఉదయం ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు ఈ వైద్య సేవల కొరకు అవసరమైన సంప్రదించాలని కోరారు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో 24 గంటలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు సుమారు 90 మందికి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని డాక్టర్ శేషరెడ్డి చెప్పారు రేపటి నుంచి మన లింగంగుంట్లో ఉన్నటువంటి జిల్లా ప్రభుత్వ వైద్యశాలందు కరోనా రోగులకు కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు తిరిగి పునఃప్రారంభించబోతా ఉన్నాం ఈ సదుపాయం రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రజలకు వినియోగంలోకి తీసుకొస్తా ఉన్నాం ఈ యొక్క करोना सेवल गुरिंची पेशेंट कावाल्सिनटुवंटि मौलिक सदुपायालु गानि तर्वात दानिकि कावाल्सिनटुवंटि पर्मिशन्स अन्नि तीसुकोच्चिनटुवंटि मन गौरव एम्मेल्ये डाक्टर गोपिरेड्डी श्रीनिवास रेड्डी गारिकि धन्यवादालु गत वारं रोजुल नुंचि डाक्टर गारु तिरुपति एलक्षन्स लो बिजी उन्ना गानि दीनि गुरिंचि प्रति रोजु जिल्ला कलेक्टर తోటి మరియు జాయింట్ కలెక్టర్ గారితో డిఎంహెచ్ఓ గారితో డీసీ గారితో మాట్లాడుతా రేపు పునఃప్రారంభించడానికి అన్ని విధాలుగా రెడీ చేసి ఉన్నాం హాస్పిటల్ని కావున ఒక 6 డాక్టర్లు రౌండ్ ద క్లాక్ అంటే 24 గంటలు వైద్య సేవలు అందించడానికి రెడీగా ఉన్నారు తర్వాత 50 మంది శానిటేషన్ సిబ్బంది 28 మంది నర్సింగ్ స్టాఫ్ 12 మంది ఎంఎన్ఓలు 6 ఎనస్థీషియా టెక్నీషియన్లు మొత్తం 90 మంది యొక్క ఎవరైతే వైద్యులు కానీ వైద్యేతర సిబ్బంది కానీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఇక నుంచి కరోనా రోగులకు ఎవరికైతే చికిత్స అవసరమవుతుందో వాళ్ళందరికీ లింగంగుంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలందు రేపు ఉదయం నుంచి ఈ సేవను ప్రారంభిస్తూ ఉన్నాం కాబట్టి అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏ విధమైనటువంటి అధైర్యపడకుండా ఈ కరోనా యొక్క ట్రీట్మెంట్ని అందరూ ఎవరైతే అవసరమవుతుందో అందరూ పొందవలసిందిగా కోరుతా ఉన్నాం తర్వాత ఆక్సిజన్ కూడా అన్నీ రెడీ చేసి ఉన్నాం ప్రతి మెడికల్ ఆక్సిజన్
పాయింట్ సదుపాయం కలిగి ఉంది ఆల్రెడీ మనకి కాబట్టి ఎటువంటి అధైర్య పడకుండా ఆర్థిక భారం లేకుండా ప్రజలకు ఉచితంగా ఈ వైద్య సేవలను అందించడానికి మేము సర్వదా మీ సేవలో ఉన్నామని తెలియపరుస్తాం గుంటూరు జిల్లాలో అమల్ పాల వెల్లువ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో శుక్రవారం ప్రారంభించారు సందర్భంగా హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిలలో జరిగిన జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో పాల్గొన్నారు డైరీ రంగాన్ని బలోపేతం చేసేందుకు అమూల్తో ఒప్పందం చేసుకోవడం జరిగిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇప్పుడున్న ధరల కంటే అధిక ధరలు అమూల్ కంపెనీ ఇస్తుందని భరోసా కల్పించారు పాల సేకరణలో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి ద్వారా లబ్ధి చేకూరుతుందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు అమూల్ ద్వారా రాష్ట్రంలోని 400 గ్రామాల్లో పాల సేకరణ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు గుంటూరు జిల్లాలో 120 గ్రామాల్లో పాల సేకరణకు శ్రీకారం చుట్టామన్నారు అమూల్ సంస్థ ప్రపంచ లోనే 8వ స్థానంలో ఉంది అంతేకాకుండా అమూల్ ఒక సహకార సంస్థ అందులో అక్క చెల్లెమలే వాటాదారులుగా ఉన్నారు అమూల్తో ఒప్పందం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని భావించారు లీటర్కు 5 రూపాయల నుంచి 7 రూపాయల వరకు రైతులకు లాభం చేకూరుతోంది అమూల్ సంస్థ లాభాలను పాడి రైతులకే తిరిగి చెల్లిస్తోంది అమూల్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ ద్వారా ప్రారంభించారు హోంశాఖ మంత్రులు మేకతోటి సుచరితతో పాటు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులు నాదెండ్ల మండలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు నరసరావుపేట మండలం రంగారెడ్డి పాలెంలో అమూల్ పాలు విలువ ప్రాజెక్టు ప్రారంభం ఈ కార్యక్రమంలో జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఎంఆర్ఓ రమణ నాయక్ ఎంపీడీఓ భూసిరెడ్డి శ్రీధర్ రెడ్డి గ్రామ సర్పంచ్ కుంచా చిన్న ఉప సర్పంచ్ తెల్లారి శ్రీనివాస్ రెడ్డి అమూల్ మిల్క్ యూనిట్ సెక్రటరీ తెల్లారి అశ్విని ప్రమోటర్స్ ఏర్వా సంధ్య కాసు సుజాత పెద్దిరెడ్డి సామ్రాజ్యం గ్రామ ప్రజలు మరియు పెద్దలు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు మన జిల్లాలో 128 గ్రామాలు మొదటి విడతగా ఈరోజు అమూల్ సంస్థతో టైప్ చేసి ఈరోజు పాల సేకరణ జరుగుతూ ఉంది మరి ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో వాళ్ళు పాలు పోసినప్పుడు వాళ్ళకి లీటర్కి 35 రూపాయలు మాత్రమే ధర పలికేది మరి ఇప్పుడు 55 రూపాయల నుండి 70 రూపాయల పైచిలుకు ఒక్కొక్క లీటర్కి శాతాన్ని బట్టి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో మంచి పాలు రావడానికి కావాల్సినటువంటి దాణా ఏదైతే ఉందో దానిని కూడా ప్రభుత్వమే ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం కూడా నిజంగా చాలా సంతోషకరం మనకు గ్రామీణ వాతావరణంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పంటలతో పాటు పాడి కూడా చాలా పాడి పంటలు అనేవాళ్ళు అట్లాంటిది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రాధాన్యతనిచ్చి మహిళలకు చేయూత కార్యక్రమం ద్వారా 45 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలకు ఇచ్చేటువంటి ఆర్థిక సాయంతో ఈరోజు అనేక మంది మహిళలను ఈరోజు పాడి పోషణ కోసం అని చెప్పేసి ప్రోత్సహిస్తున్నటువంటి తీరు అంతేకాకుండా వాళ్లకు ఒక ప్రపంచ స్థాయిలోనే 8వ స్థానంలోనే ఉన్నటువంటి ఒక సహకార సంస్థ అయినటువంటి అమూల్తో టైప్ చేసి వాళ్లకు మంచి ధర పలికేటువంటి ఒక విషయం కూడా ఈరోజు మహిళలందరూ కూడా హర్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే మహిళా సాధికారతలో భాగంగా మహిళలు ఆర్థికంగా స్థిరపడాలి అనేటువంటి చాలా ఉదాత్తమైనటువంటి ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ మరి మహిళలను వాళ్ళు పాడి పరిశ్రమలో ఎంతో ప్రోత్సాహాలు ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళలందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు పగడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ కోవిడ్-19 నోడల్ అధికారులను ఆదేశించారు గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని మినీ శంకరాన్ హాల్లో కోవిడ్-19 నివారణ చర్యలపై జిల్లా స్థాయి కోవిడ్-19 నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రస్తుతం జిల్లాలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ పాజిటివ్ కేసులు కాంటాక్ట్ ట్రేసింగ్ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ట్రై ఎయిర్ సెంటర్లు హోమ్ ఐసోలేషన్ కంటైన్మెంట్ జోన్లు హాస్పిటల్ మేనేజ్మెంట్కు సంబంధించి అందుబాటులో ఉన్న బెడ్స్ ఆక్సిజన్ సరఫరా అత్యవసర మందులు లభ్యత కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు తదితర అంశాలపై సంబంధిత నోడల్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్కు వివరించారు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గత సంవత్సరంలో చేసిన విధంగానే కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ కంటైన్మెంట్ జోన్లు హాస్పిటల్ మేనేజ్మెంట్ కోవిడ్ కేర్ సెంటర్ల
నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ కోరారు. కోవిడ్ వాక్సినేషన్ చేయించుకోవడం ద్వారానే కరోనా తీవ్రతను తట్టుకోగలరని దీనిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్ సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు 100% వ్యాక్సిన్ తీసుకునేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా 45 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరూ కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకునేలా పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాలలో ఎంపీడీఓలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కోవిడ్ ఆసుపత్రులలో అందుతున్న వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షించాలని, కంట్రోల్ రూమ్స్ నుండి సీసీ కెమెరాల ద్వారా ఆసుపత్రులలో అందిస్తున్న చికిత్సను పరిశీలించి లోటుపాట్లు ఉంటే వెంటనే సంబంధిత ఆసుపత్రి, నోడల్ అధికారులకు సమాచారం అందించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏరియా ఆసుపత్రులలోనూ, పిహెచ్సిలలోనూ ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ కాల్ సెంటర్కు వచ్చిన ఫిర్యాదులను పూర్తి స్థాయిలో సక్రమంగా పరిష్కరించాలన్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న పాజిటివ్ కాంటాక్ట్స్ను పెండింగ్లో లేకుండా ఏఎన్ఎం యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. పాజిటివ్ వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ను వెంటనే పూర్తి స్థాయిలో గుర్తించాలని, దీనికోసం సచివాలయంలోని సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు. మాస్కు ధరించాల్సిన ఆవశ్యకతపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేలా విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని, నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా సంచరిస్తున్న వారిపై పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో నిరంతరం తనిఖీలు నిర్వహించి అపరాధ రుజుము విధించాలన్నారు. కోవిడ్-19 నోడల్ అధికారులందరూ సమన్వయంతో పనిచేసి కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికెట్టేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష ఫలితాలు 24 గంటలలో వచ్చేలా ఆర్టీపీసీఆర్ ల్యాబ్లో అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించుకోవాలని సంయుక్త కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రానున్న వారం రోజులలో జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెనాలి, చిలకలూరుపేటలోని కోవిడ్ కేర్ సెంటర్లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలలో 45 సంవత్సరాల వయసు దాటిన వారందరూ వ్యాక్సిన్ తీసుకునేలా శాఖల అధికారులకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ కె శ్రీధర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జె యాస్మిన్, డిసిహెచ్ఎస్ డాక్టర్ సనత్ కుమారి, నగరపాలిక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ, కోవిడ్-19 నోడల్ అధికారులు డిపిఓ కేశవారెడ్డి, డిఆర్డిఏ పిడి ఆనందనాయక్, డిఐసి జిఎం ఏవి పాటిల్, డిప్యూటీ కలెక్టర్లు మనోరమ, కొండయ్య, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు, పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీకాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం, నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబా, మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. విజయలక్ష్మి టౌన్షిప్, పాలపాడుకు వెళ్లే మెయిన్ రోడ్, నరసరావుపేట. కాబోయే జిల్లా కేంద్రంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన నరసరావుపేటలో 36 లక్షలకే 4 సెంట్ల స్థలంలో డబుల్ బెడ్రూమ్, ఫుల్ ఫినిష్డ్ ఇండిపెండెంట్ ఇల్లు విజయలక్ష్మి టౌన్షిప్ ప్రత్యేకతలు. పట్టణానికి అతి సమీపంలో రెసిడెన్షియల్ ఏరియాలో గల వెంచర్ నరసరావుపేట, పాలపాడు మెయిన్ రోడ్ కు ఆనుకుని సువిశాలమైన అతిపెద్ద 30 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్ చేయించిన వెంచర్. విశాలమైన అన్ని 33 అడుగుల రోడ్లు, వెంచర్ చుట్టూ ఫెన్సింగ్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ సదుపాయం, రోడ్ల ఇరువైపులా చెట్ల
పెంపకం ఎల్లవేళల ఆర్టీసీ బస్ మరియు ఆటో సౌకర్యం కాలుష్య రహితమైన ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం చేరువలు విద్య వైద్య సంస్థలు వెంచర్ కు అతి సమీపంలో అయ్యప్ప స్వామి దేవాలయం కేవలం 50 అడుగుల్లు తీయటి భూగర్భ జలాలు 100% వాస్తుతో క్వాలిటీ మెటీరియల్ తో గృహ నిర్మాణం చేయించేవబడును విజయలక్ష్మి టౌన్షిప్ పాలపాడుకు వెళ్ళే మెయిన్ రోడ్ నరసరావుపేట మీ అభిమాన నవతా ఫ్యాన్సీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా ప్రియమైన కస్టమర్ దేవుళ్ళకు మేము అందిస్తున్నాం థండర్ 30 ఆఫర్ 1 గ్రామ్ జ్యువెలరీ ఐటమ్స్ పై 30% డిస్కౌంట్ ఈ అవకాశం ఏప్రిల్ 10 నుండి మే 5 వరకు మాత్రమే ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు ప్రతి 3000 రూపాయల కొనుగోలుపై 32 ఐటమ్స్ కలిగిన డిన్నర్ సెట్ ఉచితం మా వద్ద అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ లభించును నేటి ట్రెండ్స్ కు తగ్గట్టుగా కాస్మెటిక్స్ మేకప్ కిట్స్ బ్యూటీ ఐటమ్స్ ఇమిటేషన్ జ్యువెలరీ యాంటిక్ సీటెడ్ జ్యువెలరీ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ ట్రావెలింగ్ బ్యాగ్స్ వేల్స్ వర్క్ ఐటమ్స్ ఫంక్షన్ అండ్ పార్టీస్ కు కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ లభించును ముస్లిం సోదరీమణుల కోసం ప్రత్యేకమైన షాపింగ్ స్పెషల్ కలెక్షన్స్ కలవు నవత ఫ్యాన్సీ ఏసీ మూడంతస్తుల అతిపెద్ద ఏసీ ఫ్యామిలీ ఫ్యాన్సీ స్టోర్స్ పెట్రోల్ బంక్ ఎదురు స్టేషన్ రోడ్ నర్సరావుపేట ఫోన్ నంబర్ 8106747488 ప్రొప్రైటర్ కె అంజిరెడ్డి చంద్రకళ గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్ వారి దీపావళి ధనత్రయోదశి శుభాకాంక్షలు 3.5 దశాబ్దాలుగా పల్నాడులు ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయ్ విజయ్ కుమార్ పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ్ దండలు లేజర్ కటింగ్ బడ్డానాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ అన్ని మోడల్స్ బడ్డానాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ బంగారు నగల స్కీమ్ లో చేరండి 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువకల బంగారు ఆభరణాలు పొందవచ్చు కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట ఫోన్ నంబర్ 0864722380 మేనేజింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్ గుడవర్తి దేవరాజ్ కిషోర్ అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడును ప్రఖ్యాత విజేత ఎలక్ట్రానిక్స్ వారిచే నూతనంగా ప్రారంభించబడిన అతిపెద్ద ఫర్నిచర్ షోరూమ్ వెంకట విజేత మెగా ఫర్నిచర్స్ మా వద్ద ఇంపోర్టెడ్ డబుల్ కాట్ మంచాలు సోఫా సెట్స్ గ్లాస్ డైనింగ్ టేబుల్స్ నీల్కమల్ చైర్స్ రాణి దివాన్ కార్డ్స్ ఫ్యామిలీ బీరువాలు బేబీ డబుల్ బెడ్స్ సోఫా కమ్ బెడ్ మోడల్స్ లాడర్స్ మొదలగు అన్ని రకాల ఫర్నిచర్ ఐటమ్స్ లభించును మోడర్న్ ఆఫీస్ చైర్స్ టేబుల్స్ మొదలగు అన్ని మోడల్స్ కలవు టప్ చైర్స్ ఐరన్ రాక్స్ హోల్సేల్ రేట్లకే ఇవ్వబడును డాక్టర్ బెడ్స్ మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు కర్లాన్ పర్పులకు ఆథరైజ్డ్ డీలర్స్ వెంకట విజేత మెగా ఫర్నిచర్స్ ఒక్కసారి విచ్చేయండి మా లేటెస్ట్ మోడల్స్ ను ధరలను పరిశీలించండి వెంకట విజేత మెగా ఫర్నిచర్స్ వాసవి కోటప్ప కాంప్లెక్స్ పాత పోలీస్ స్టేషన్ రోడ్ అరటికాయలగూడెం దగ్గర నరసరావుపేట ఫోన్ నంబర్స్ 9490343611 మరియు 9290456399 వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్ ప్రజలు అలసత్వం ప్రదర్శించకూడదు కరోనా వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డిఎం హెచ్ఓ సూపర్వైజర్ కాశీ విశ్వనాథన్ కోరారు గత ఏడాది ఏప్రిల్ నెలలో కూడా అధిక కేసులు ఉన్నాయని అదే తరహాలో మరలా కరోనా వైరస్ విజృంభించడం ఆందోళనకరంగా ఉందని అన్నారు అందువల్ల తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని బయటకు వచ్చే సమయంలో సామాజిక దూరం పాటించాలని కోరారు వ్యాక్సిన్ కొరత ఉందని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని ప్రజలు గుర్తించాలన్నారు కోవిషీల్డ్ కోవాక్సిన్ అనే రెండు రకాలు ప్రభుత్వం సరఫరా చేస్తుందని రెండు రకాల వ్యాక్సిన్ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తున్నట్లు ఇప్పటికే నివేదికలు ఉన్నాయన్నారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే మన దేశవ్యాప్తంగా జనవరి 16న ఈ కరోనా వ్యాక్సిన్
కార్యక్రమం అనేది మన ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి మన నర్సరావుపేట డివిజన్లో దాదాపుగా 50,000 పైకి మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది జరిగింది అన్నమాట. ఇది చూసినట్లయితే దీన్ని 3 దశలుగా ప్రారంభించారు. మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్స్ అంటే ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి వ్యక్తులు, అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2వ దశలో మున్సిపల్ శాఖలో పనిచేసే సిబ్బంది, పంచాయతీరాజ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా 2వ దశలో ఇవ్వడం జరిగింది. ఇక 3వ దశలో జనరల్ పబ్లిక్, ఎవరైతే సమాజంలో ఉన్నటువంటి పబ్లిక్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా 2 విడతలుగా ఇవ్వడం జరిగింది. మొదటి విడతలో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 45 ఏళ్ళు పైబడి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని కూడా సడలింగ్ చేసి 45 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మధ్యనే మార్చి 45 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి ఈ కరోనా వ్యాక్సిన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మనం చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా 50,000 డోసులు ఇవ్వడం జరిగితే మొదట్లో ఈ కార్యక్రమం చాలా మందగుడిగా కొనసాగింది. కారణం ఏంటంటే ఎన్నో రకాలైన అపోహలతో అందరూ కూడా ముందుకు రాలేదు. తర్వాత ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతుంది. మనకు డేటా చూసుకున్నట్లయితే మనకు మొదటి 2 నెలలు కేవలం 20,000 మంది మాత్రమే వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. మార్చి నెల చూసినట్లయితే మన డివిజన్ నర్సరావుపేట డివిజన్లో 15,246 మంది వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. తర్వాత ఏప్రిల్ నెల, ఇప్పుడు ప్రస్తుతం గడుస్తున్నటువంటి నెల, ఈ 14 రోజుల్లో మొత్తం 20,256 మంది వ్యాక్సిన్. ఈ గణాంకాలు మనం పరిశీలించినట్లయితే మనకేం తెలుస్తుందంటే మొదట్లో వ్యాక్సినేషన్ చాలా మందకుడిగా కొనసాగింది. తర్వాత ఎన్నో అపోహలతో ప్రజలున్నారు. తర్వాత తరచుగా టీవీల ద్వారా అయితే మిగతా మాధ్యమాల ద్వారా అందరూ తెలుసుకొని వ్యాక్సినేషన్ మీద ఉన్న అపోహలు వీడి ఇప్పుడే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చురుగ్గా ప్రజలు పాల్గొంటున్నారు. దీని మనకు గణాంకాల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఏప్రిల్ నెల సగం అయ్యేసరికి ఇప్పటికే మనకు 20,000 చిరుకు వ్యాక్సినేషన్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మన 14వ తారీఖు ఈ జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మన డివిజన్లో 10,500 మందికి ఒకే రోజు వ్యాక్సినేషన్ చేయడం అనేది జరిగింది అన్నమాట. ఇకపోతే వ్యాక్సినేషన్ మీద చాలా మందికి కొన్ని రకాల అపోహలు ఇప్పటికీ ఉన్నాయి. ఏ కోవాక్సిన్ మంచిదని కొందరు, కాదు కోవిషీల్డ్ మంచిదని కొందరు భావిస్తున్నారు. మీ అందరికీ విన్నవించేది ఏంటంటే కోవాక్సిన్ అయినా కోవిషీల్డ్ అయినా రెండు కూడా సురక్షితం. ఎటువంటి అవి 99.9% సురక్షితమైనవి. ఏదైనా ఒక వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు అనేవి చాలా సహజంగా వస్తున్నాయి. దానికి మనం ఎవరైనా సిద్ధమై ఉండాల్సిందే. ఒక చిన్న పిల్లవాడికి వ్యాక్సిన్ వేయించినప్పుడు జ్వరము, నొప్పులు ఇవి ఎంత సహజంగా వస్తాయో, మన పెద్దవాళ్ళకు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కూడా ఇవి అంతే సహజంగా ఇవి వస్తాయి. కేవలం జ్వరం వస్తుందనో, లేదా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయనో, లేదా ఇంకోటి విరేచనాలు అవుతున్నాయనో అపోహ చెంది వ్యాక్సిన్ వేయించుకోవడం అనేది మానసవద్దు. ఇకపోతే నెక్స్ట్ వ్యాక్సిన్ కోవాక్సిన్ మంచిదా కోవిషీల్డ్ మంచిదా అనేది ఇటువంటి మీద ఉన్నటువంటి దురభిప్రాయాన్ని తీసేయండి. రెండు వ్యాక్సిన్లు కూడా సురక్షితమైనవి, మనకు 80-85% రక్షణ ఇస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్నా సరే మనకు కోవిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి వ్యాక్సిన్ మనం ఎందుకు తీసుకోవాలి? వ్యాక్సిన్ తీసుకున్నా కోవిడ్ వస్తున్నప్పుడు వ్యాక్సిన్తో అవసరం ఏంటి అంటే, ఒకవేళ ఒక వ్యక్తి వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్నటువంటి వ్యక్తికి ఈ కోవిడ్ నుంచి 80% అనేది రక్షణ ఉంటుంది. అలాంటి వ్యక్తికి పొరపాటున ఏదైనా కరోనా సంభవించినట్లయితే తీవ్రమైన పరిస్థితులకు గురి కాకుండా ఉంటాడు. అతను ఇంటి వద్దనే చికిత్స చేసుకోగలడు. తీవ్రమైన మరణానికి కానీ ఇంకేదైనా ప్రమాదానికి కానీ దారి తీయకుండా ఈ వ్యాక్సిన్ మనల్ని కాపాడుతుంది. కాబట్టి అతను తీవ్రమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండటానికి, అలాగే మరణాలను నివారించడానికి వ్యాక్సిన్ ఎంతో ప్రధానమైనది. ప్రస్తుతం మన చేతుల్లో ఉన్నటువంటిది కేవలం ఒక వ్యాక్సిన్ మాత్రమే ఉంది. మనకు కరోనా నుంచి కాపాడుకోవడానికి ఒక వ్యాక్సిన్ తప్ప వేరే ఎటువంటి ఆయుధం లేదు. సో ఉన్న ఆయుధాన్ని వదిలేసి మనం ఏదో అపోహలతో ఈ వ్యాక్సిన్ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉన్నట్లయితే మనం నష్టపోతాం. స్థానిక మహాలక్ష్మీనగర్లోని గృహ సముదాయంలో అగ్ని ప్రమాదాలు వాడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక దళ సిబ్బంది పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా వివిధ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం మహాలక్ష్మీనగర్లోని అపార్ట్మెంట్స్ లో మహిళలకు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారి సిహెచ్ నాగేశ్వరరావు, సిబ్బంది డి కిరణ్, టిఎస్ రామకృష్ణ, పివి రామారావు, కోటేశ్వరరావు, షేక్ రఫీ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. వస్తువులు లేనంత వరకు ఆ గ్యాస్ దాంట్లో ఉన్నంత వరకు అట్లా మంట మంటుతా ఉంటుంది తప్ప రాగానే అప్పుడు దగ్గరికి వస్తారు. అప్పుడు దాకా ఎవరు లోపలికి వెళ్ళరు, ఎందుకంటే బయటతోటి. ఈరోజు అగ్నిమాపక వారోత్సవ సందర్భంగా 3వ రోజు మనం ఈరోజు లక్ష్మీ అపార్ట్మెంట్ దగ్గరికి మహాలక్ష్మి నగర్ నందు
నర్సరావుపేట టౌన్లో వచ్చి డెమో ఇచ్చాము. గ్యాస్ ఫైర్స్, ఆయిల్ ఫైర్స్, ఎలక్ట్రికల్ ఫైర్స్ గురించి పూర్తిగా మా లేడీస్ని జెంట్స్ని పిలిచి అవగాహన సర్వీస్ నిర్వహించి వాళ్ళకి ముఖ్యంగా ఈరోజు అగ్నిమాపక వారోత్సవాలు మూడో రోజు సందర్భంగా ఎలక్ట్రికల్ ఫైర్స్ మన హోమ్ అంటే అపార్ట్మెంట్లో జరుగు ఫైర్స్ గురించి అవగాహన వాటి గురించి తెలియపెట్టాం. రంపిచెల్ల గ్రామంలోనే ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణంలో అమూల్ పాల డైరీల ఏర్పాటుపై అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీడీఓ అర్జునరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమూల్ పాల డైరీల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. కోఆపరేటివ్ సొసైటీల ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టును నిష్పక్షపాతంగా లాభాపేక్ష లేకుండా అమలు చేయనున్నదని అన్నారు. పాల ఉత్పత్తిదారులకు సంవత్సరంలో ఒక్కసారి బోనస్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టును గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసి విజయవంతం అయ్యేందుకు సహకరించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమూల్ ప్రాజెక్టును అమలు చేస్తుందని అన్నారు. అమూల్ పాల డైరీల ఏర్పాటు వలన పాల ఉత్పత్తిదారులకు అన్నారు పాల ఉత్పత్తిదారులకు రైతులకు పశువుల దాణా సబ్సిడీ మీద గేదెలు ఆవులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. అమూల్ ప్రాజెక్ట్ కింద మరి గౌరవ కలెక్టర్ గారు ఎంపిక చేయడం అనేటువంటి జరిగింది. అందులో ఉన్నటువంటి గ్రామాలు మాచివరం, విప్పర్ల, వీరెడ్డిపాలెం, కొత్తపల్లి, అలానే అన్నవరం, తుంగపాడు, విప్పర్లపల్లి, వడ్లమూడివారిపాలెం, రొబ్బుచెర్ల, బుచ్చిపాపనపాలెం, రామరెడ్డిపాలెం మరియు కర్లకుంట, సంతగుడిపాడు గ్రామాలని మరి ఎంపిక చేయడం అనేటువంటి జరిగింది. ఈ గ్రామాల్లో మన సచివాలయ సిబ్బంది ముఖ్యంగా గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఎవరెవరు పాడి గేదెలు కానీ సూడి గేదెలు కానీ కలిగి ఉన్నారనేటువంటి సమాచారాన్ని మరి సేకరించడం అనేటువంటి జరుగుతుంది. ఈ గ్రామాలకు చెందిన ప్రజలందరూ కూడా మీ ఇంటికి మన వాలంటీర్లు అందరూ కూడా వస్తున్నారు. మీ యొక్క వివరాలన్నింటినీ కూడా తెలియపరిచేసి మరి మీరందరూ కూడా ఈ అమూల్ ప్రాజెక్టులో చేరవలసిన కోరుతున్నాం. రంపిచెల్ల మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం అంగన్వాడీ అభివృద్ది కమిటీలకు రెండో రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి పలు అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. నాడు నేడు పథకం కింద మండలంలో 12 అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనంలో నిర్మాణముల కొరకు మంజూరు కావడం జరిగిందని అన్నారు. అదేవిధంగా 2 అంగన్వాడీ కేంద్రములకు మరమ్మతుల నిమిత్తం నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఐసీడీఎస్ సూపర్వైజర్లు ఎం ఇన్సాయమ్మ, కె శశిదేవి, డి దేవిభాయిలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ ఇంజనీర్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, అంగన్వాడీ టీచర్లు, తల్లుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈ అంగన్వాడీ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందండి. రంపిచెర్లో మొత్తం 12 అంగన్వాడీ కేంద్రాలు మనకు శాంక్షన్ అయ్యాయి, కొత్త శాంక్షన్లు. అలానే 2 అప్గ్రేడేషన్ బిల్డింగ్ శాంక్షన్ అయ్యాయి. వీటికి మనకు ఫండ్ కూడా అవైలబుల్గా ఉందండి. దీనికోసం అని చెప్పని మనం ప్రతి గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయమన్నారు. కమిటీలో 7 సభ్యులు ఉంటారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు, జేఎంఎస్కే గారు, అలానే అంగన్వాడీ వర్కరు, 3 మదర్స్, అంగన్వాడీ కేంద్రంలో లబ్ధి పొందుతున్న 3 మదర్స్, 2 నుండి 4 సంవత్సరాల పిల్లలు, పిల్ల తల్లులు, అలానే ఐసీడీఎస్ సూపర్వైజర్ ఒకళ్ళు, ఈ 7 కలిపి అంగన్వాడీ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఇందులో భాగంగా ఇది మొత్తం కూడా అంటే ఎలాంటి కాంట్రాక్టర్స్ లేకుండా పూర్తిగా ఈ కమిటీనే పూర్తి బాధ్యత తీసుకొని ఈ అంగన్వాడీ కేంద్రం నాది అనుకొని పూర్తి అభివృద్ధితో పనిచేయాలి, అంటే పూర్తి నాణ్యత నైపుణ్యంతో పనిచేయాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కోవిడ్ వైద్య సేవలు శనివారం నుంచి ప్రారంభం. లింగగుంటలోని వైఎస్ఆర్ జిల్లా వైద్యశాలలో జిల్లాలోని 128 గ్రామాల్లో అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు ద్వారా పాల సేకరణ ప్రారంభం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా పాల్గొనగా హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చేతుల మీదుగా ప్రారంభం. కరోనా వైరస్ అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు అత్యవసరం. నోడల్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్.
నర్సరావుపేట సబ్ డివిజన్ లో 50,000 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వివరాలు అందజేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ సూపర్వైజర్ కాశీ విశ్వనాథం. గృహాలలో జరిగే అగ్ని ప్రమాదాలపై మహిళలకు అవగాహన కార్యక్రమం అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో. అమూల్ పాల డైరీల ఏర్పాటుపై సచివాలయ సిబ్బందికి అవగాహన సమావేశం ఎంపీడీఓ అర్జునరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వీనుస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట, విజయలక్ష్మి టౌన్షిప్ పాలపడకు వెళ్లే మెయిన్ రోడ్ నర్సరావుపేట, నవతా ఫ్యాన్సీ పెట్రోల్ బంక్ ఎదురు స్టేషన్ రోడ్ నర్సరావుపేట, కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ నర్సరావుపేట, వెంకట విజేత మెగా ఫర్నిచర్స్ పాత పోలీస్ స్టేషన్ రోడ్ నర్సరావుపేట.